ಶ್ರೀ ಮಹಾಗನாதிಪತಯೇ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಶ್ರೀ পাদವಲ್ಲಭ ದತ್ತಾತ್ರೇಯ ಸದ್ಗುರು ಪರಬ್ರಹ್ಮನೇ ನಮಃ दक्षिणामನ್ಯ ಶೃಂಗೇರಿ ಶಾರದಾ ಪೀಠಾಧಿಪಾધીಶ್ವರರು ಜಗದ್ಗುರುಗಳು శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమో నమ ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమ స్వధర్మ టీవీకి స్వాగతం మనం ప్రతీ నెల మాస ఫలితములు చెప్పుకుంటూ వస్తున్నాం మరి ఈ జూలై మాసం అంటే ఆషాఢ మాసం వృషభ రాశి వారికి గ్రహ సంచారం గ్రహస్థితులు ఎలా ఉన్నాయో వాటి ఫలితాలు ఏంటో శాస్త్రపరంగా విశ్లేషణగా మనం చూద్దాం వృషభం అంటే ఇక్కడ కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు కలిస్తే అది వృషభ రాశి అవుతుంది వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య ఆరు అభివృద్ధి పథంలో మీరు ముందుకు వెళ్తారు మీ లక్ష్యం ఏదైతే ఉందో అది చేరుకోవటానికి చక్కగా కృషితో నాస్తి దుర్విక్షం కృషి చేస్తూ ముందుకు వెళ్తారు కృషి చేసేవారికి ఎప్పుడు కూడా విజయ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి కాబట్టి మీ కృషియే మీ పెట్టుబడి వృషభరాశి వారు బాగా గుర్తుంచుకోవలసినటువంటి అంశము ముఖ్యంగా ఆరోగ్యపరంగా చూసినట్లయితే కొద్దిగా అజీర్తి ఉష్ణ సంబంధమైనటువంటి వ్యాధులు కావున ఆహారం స్వీకరించేటువంటి విషయంలో కడు జాగ్రత్తగా బాగా జాగ్రత్తగా ఉండటం మంచిది ఆర్థికంగా చూసినట్లయితే ఈ మాసమంతా ఆర్థికంగా చాలా అనుకూలమైనటువంటి సమయం మీకు ఆర్థికంగా సమృద్ధిగా ఉంటుంది లోటైతే ఉండదు డబ్బు నా చేతిలో లేదు అని అనుకున్న సమయంలో ఎక్కడి నుంచో అలా డబ్బు వచ్చి మీ అవసరాన్ని తీరుస్తుంది మీరు బెంగపడవలసినటువంటి పని లేదు సమాజంలో గౌరవ మర్యాదలు చాలా పెరుగుతాయి భవిష్యత్తుకు సంబంధమైనటువంటి ఆలోచనల పథం ముందుకు సాగుతుంది అలాగే కొన్ని శుభ కార్యక్రమముల ఎందు పాల్గొనే ఆస్కారము ఉంది ఈ మాసం యొక్క ద్వితీయ భాగం ఏదైతే ఉన్నదో ఆధ్యాత్మికంగా మీకు బాగుంటుంది ఆధ్యాత్మిక గురువుల దర్శనం అంటే మీకు మంత్రదీక్ష ఇచ్చినటువంటి గురువులను కలుసుకోవటం లాంటివి మీకు కలుగుతాయి అలాగే కొత్త పరిచయాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి రాజకీయ నాయకులకు పరీక్షా కాలము విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకమైనటువంటి సమయము అలాగే నూతన ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకు లభిస్తాయి సంతానం లేని వారికి సంతాన యుగము కలుగుతుంది కొన్ని మంచి అనుకున్నటువంటి ఫలితాలు ఈ మాసము మీకు సిద్ధించేటువంటి ఆస్కారము ఉంది ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ మాసమంతా ఈశ్వరారాధన కాలంలో శివుడి యొక్క పంచాక్షరి స్తోత్ర పారాయణము ప్రతి సోమవారము ఈశ్వర ఆలయ సందర్శనం చెయ్యటము మొదలైనటువంటి పరిహారాలు చేస్తే చాలా చక్కటి ఫలితాలు పొందుతారు నాలుగవ శుక్రవారం రోజున మీరు ఏదైనా మీకు దగ్గరలో ఉన్న గోషాలకు వెళ్ళి గోవులకు మంచి తీపి పదార్థము మీ చేత తినిపించండి మీకు అమోఘమైనటువంటి ఆర్థిక ఫలం లభిస్తుంది చిక్కు సమస్యలన్నీ కూడా అలా తొలగిపోతాయి అలాగే దైవారాధన భగవంతుణ్ణి గురువును విశ్వసించండి తప్పకుండా విజయావకాశాలు మీ వెంటే ఉంటాయి మరొక్కసారి చెబుతున్నా మీ కృషే మీకు పెట్టుబడి ఇది మర్చిపోకండి వృషభ రాశివారు ఈ మాసమంతా మరల వచ్చే మాస ఫలితాల్లో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర